ముఖ్యమంత్రి గారు బాగా అన్నీ చేస్తున్నారు, పర్వాలేదండి. ఇంతమంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నీ చేస్తున్నారండి, ఏం పర్వాలేదండి. మీకు ఏం కావాలన్నీ అన్నీ చేస్తారు. ఇంకా ముఖ్యమంత్రి ఇంక మాకు జీవితంలో ఇంకెప్పుడు కనబడలేదు. ఇంతమంది చేస్తారంటే చాలా గ్రేట్ అండి. ఏది కావాలంటే ఊరూరు వచ్చి ఏం కావాలో, ఇంటింటికి ఏం కావాలని అన్నీ అడిగి చేస్తున్నారు. అంతే చాలండి. ఇంత మాత్రం ముఖ్యమంత్రి అంటే మా జీవితంలో ఇంక మేము ఇంకొకసారి చూడము, ఇంక చూడలేమండి. రావాలని మాకు పదే పదే 100 సార్లు వస్తామండి. మేము ఇప్పుడు ఇక్కడ వికోట నుంచి మేము భజన బృందంలో వచ్చినాము. ముందు కూడా ఆయన సీఎం కావాలనే ఇప్పుడు వచ్చినాము. ఇప్పుడు కూడా సీఎం కావాలనే చెప్తా ఉన్నాం మేము. మరీ మరీ ధన్యవాదాలు ఆయనకి, మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి. నేను వచ్చిందో ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు అంటే, ఎన్టీ రామారావు అంటే మాకు చాలా ప్రాణము. ఎన్టీ రామారావు అంటేనే మాకు ప్రాణం. మా ఇంట్లో ఎవరు కూడా కానీ, మా పిల్లల తరఫు నుంచి మేము తరఫు నుంచి అందరూ ఆయన అంటే మేము భక్తులము. ఆయన అంటే మాకు చాలా అభిమానం కూడా. వీకోట పక్కల బంగ్లావర్ అండి మాది. వీకోట మండలం బైరుపల్లి పంచాయతీ బంగ్లావర్ గ్రామం మాది. మేము హరినామ సంకీర్తన తబలిస్ట్ నేను, అందుకు వచ్చినాము. బెటరే మేడం, ఎందుకంటే ఏమీ లేకుండా ఇంత అభివృద్ధి చేస్తున్నాడు అంటే బెస్టే కదా. అది మనకు ఐడియా లేదు మేడం, మనం దాని గురించి పట్టించుకోము, మనకు తెలియదు కూడా. ఎందుకంటే మన బతుకులు మనది అంతే, ఎవరు వచ్చినా ఎవరు బతుకులు మారిపోయేది లేదు. వాళ్ళ కష్టం వాళ్ళది. చింది అంటే ఓకే, కొద్దిగా డెవలప్మెంట్స్ అనేది ఉంది. చంద్రబాబు రావాలనుకుంటాడు, రైతులకు అందరికీ సాయం చేస్తారు, ప్రతి ఒక్కరి కష్టం తెలిసింది అది కాబట్టి అనుకుంటాను. కానీ ఇంకొకటి, తను ఒకటి పొరపాటు చేసినాడు, ఆ రుణమాఫీ బ్యాలెన్స్ ఉండేది వేసింటే రైతులు కొంచెం చాలా సంతోషంగా ఉండదు. ఇంకా అందలేదు రెండు రుణమాఫీ, రెండు ఇంటిదలు దాని రెండు కంక్షన్లు ఉంది, రెండు ఇన్స్టాల్మెంట్లు అది ఇచ్చేస్తే ఇంకా ఇది అవుతుంది. ఇవి ఒకటి చేస్తే ఇంకా హ్యాపీ. లోకల్ ఎమ్మెల్యే గురించి మాకు టచ్ చేయలేదు, మా ఆయన ఎప్పుడు మాట్లాడింది లేదు, ఆయన టచ్ చేయలేదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే టచ్ ఉంటాడు, కానీ ఈయన వరకు ఈసారి మాకు టచ్ అయ్యి. ఆయన ఏదో పార్టీ చూసుకుని పోతుండ్రు, కానీ ప్రజల దగ్గరికి వస్తే కూడా ఎవరి దగ్గరికి వస్తారు ఎవరు పోతారు తెలిసేలా. మారాలనుకుంటాను. ఈ రైతు రుణమాఫీ మాత్రము బ్యాలెన్స్ ఉండేది ఇచ్చేస్తే బాగుపడతారని సీఎం గారికి అదే ఇన్ఫామ్ చేయండి. మీరు చంద్రబాబు రావాలమ్మా. చంద్రబాబు ప్రతి ఒక్కరికి మంచి పని చేస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగానే రావాలి. బ్రహ్మాండంగా ఉందమ్మా. ఒక నెలకు ముందుగా ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి నెల లోపల 90% టర్న్ అయింది. 99 భాగాలు అయిన రావాలమ్మా. వాళ్ళ కథ నేను చెప్పలేను. చంద్రబాబు వస్తే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది, ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఇక్కడ బాగానే ఉందమ్మా. మరి ఒక నెలకు ముందుకు ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. 99 భాగాలు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా అని దేవుని మాడు కొలుచుకుంటారు కూడా. ఆయన ఓడిన అన్ని ప్రభుత్వ పథకాలంతా ప్రవేశపెట్టినారు, చేస్తూ ఉన్నారు కూడా. మాటలతో చెప్పేది కదా, చేతలతో చేసి చూపిస్తున్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి. దేశం బాగుపడాలంటే చంద్రబాబు దా రావాలి. ఆయన వల్లదా సాధ్యం అవుతుంది. ఇది ఈ ఉండేది పోరాటం చేసి మోడీ దగ్గర పోరాటం చేసి మన రాజధాని సాధించాలంటే, రాజధాని అభివృద్ధి కావాలంటే ఒక చంద్రబాబు వల్ల అవుతుంది. మేము ఇప్పుడు 30 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము. ఆయన బాగానే చేస్తూ ఉన్నాడు, ఆయన శక్తి కొద్దికి చేస్తూ ఉన్నాడు. అపోజిషన్ పార్టీ వాడు ఏం చేసేది అది మామూలే. ఏం చేసినాడు అనేది అది మామూలే. నాకు తెలిసిన వరకు బాగానే చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఆ సిన్ లేదా నాలెడ్జే లేదు, వాళ్ళిద్దరికి ఆ నాలెడ్జే లేదు. బాబు గారే రావాలి. ఎమ్మెల్యే ఎవరనేది మాకు తెలియదు. ఇక్కడ గురిక సునీల్ అని చెప్పుకుంటారు, కానీ ఆయన వచ్చింది లేదు, ఎవరికి చేసింది లేదు, ఏమీ లేదు. ఎమ్మెల్యే అనేది ఎవరికి తెలియదు. మేము 10 పైసాలు టీ అప్పట్లో నుంచి గుడి ముందరే ఉన్నాము. ఈరోజు 10 రూపాయలు టీ అంటే నా ఎన్నేళ్ళ అనుభవం అనేది మీరు జనాలే అర్థం చేసుకుంటారు. వినాయక స్వామి మేము ఉండేటప్పుడు ఆయన ఇంత పొడుగు ఉన్నాడు, ఈ రోజులో వచ్చి 4 అడుగులు పెరిగాడు ఆయన. ఇక్కడ ఎమ్మెల్యేలకు ఎవరు వచ్చినా ఇక్కడ చేసేది ఏమి లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు రావాలి. ఎమ్మెల్యేతో ఏముంది, ఏమున్నా ఆయన అడ్డు. అనుభవం ఉన్న వ్యక్తి కావాలి మేడం. అనుభవం ఉన్న వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు తప్ప వారు ఏ ఊరు లేదు. అనుభవం ఉంది ఆయనకి. కనీసం అంటే 40 సంవత్సరాలు రాజకీయవేత్త అయినా, మంచి గుడ్ క్యారెక్టర్ ఉండే క్యాండిడేట్. ఆయన తప్ప జగన్ వల్ల ఏం కాదు. చిన్న పిల్లోడు అయినా ఏం ఆయనకి ఏం తెలియదు మేడం. బ్రహ్మాండంగా ఉంది మేడం, బ్రహ్మాండంగా ఉంది అభివృద్ధి, బ్రహ్మాండంగా ఉంది. ఏమి ఖాళీ లేకుండా, ఖాళీ ఇంట్లో ఉండే ఇల్లే లేదు. అసలు బస్సులో అనుకుని ఆయన రాజ్యాంగం నడిపించిన అంటే గ్రేట్ కదా, గ్రేట్ ఈ ముఖ్యమంత్రి అయినా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.